ఇక డీటెయిల్ చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని సీఎం చెప్పారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ చట్టం పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రభుత్వ సవరణ చట్టం దేశానికి కుదిపేస్తుంది. సీఏఏపై చర్చ ఒక రోజుతో అయ్యేది కాదు అని, సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్ గురించి మాట్లాడమే అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కూడా తన వాదన వినిపించవచ్చని, సీఏఏపై అందరూ సభ్యులకు అవకాశం కల్పించాలని స్పీకర్ ని కోరుతున్నారన్నారు. సీఏఏపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించవచ్చని, సీఏఏ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సవివరంగా మాట్లాడవచ్చని సీఎం కేసీఆర్ కోరారు. అధ్యక్ష అక్బరుద్దీన్ గారికి మీరే చెప్పినారు, దాని గురించి సెపరేట్ రిజల్యూషన్ ఉంది, మాట్లాడదామని చెప్పినారు. రాజాసింగ్ గారి గురించి చెప్తాను నేను. జీఎస్టీ డబ్బులు, ఐజీఎస్టీ డబ్బులు రెండు ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ట్యాక్స్, దానిలో పరిమితుల్ని అక్బరుద్దీన్ గారు చెప్తున్నది 100% వాస్తవం, కరెక్ట్ అది. ఎందుకంటే జీఎస్టీ డబ్బులు మనకు వస్తలేవు, డెఫినెట్లీ మన రాష్ట్రానికి రావాల్సిన హక్కు రానప్పుడు శాసనసభలో ఉండి అందరూ మాట్లాడచ్చు, మీరు కూడా దాని మీద మాట్లాడచ్చు. లెక్కలు కూడా ఉన్నాయి, వివరాలు కూడా ఉన్నాయి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అక్బరుద్దీన్ గారు ఓన్లీ సిఏఏ మీద, ఎన్పిఆర్ మీద మాట్లాడుతున్న స్పీకర్ గారే చెప్పినారు, వారి సబ్జెక్టులోకి వచ్చినారు ఆల్రెడీ. అప్పుడు దయచేసి ఘర్షణ వాతావరణం లేకుండా, ఇది ఇంకో విషయం కూడా ఇక్కడ అందరూ గమనించాలి అధ్యక్ష, ఈ ఎన్పిఆర్ విషయంలో, సిఏఏ విషయంలో కావచ్చు, జీఎస్టీ విషయంలో కావచ్చు, డెఫినెట్గా ఏ పార్టీకి ఉండే ఆ పార్టీకి అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి. అవి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు, ఎవరు ముసుగులో గుద్దులాటలు ఉండవు ఇక్కడ. ఇక్కడ పార్టీల పాలసీని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అనుసరించుకొనే మేము ఏం చేసినామంటే, పార్లమెంట్లో దాన్ని మేము అపోజ్ చేసినాం. అంతేకాకుండా డెఫినెట్గా ఆ విషయం మన రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాలి. ఒక శాసనసభ కాదు అధ్యక్ష, ఇలా 5-6 శాసనసభలు పాస్ చేసినాయి దేశంలో. సరే, కేంద్ర ప్రభుత్వం వారు అంగీకరిస్తారా అంగీకరించారా అది వేరే విషయం, కానీ రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర శాసనసభగా దేశాన్ని ఇలా కుదిపేస్తున్నటువంటి ఒక అంశం, రాష్ట్ర దేశ రాజధానిలోనే 40-50 మంది చచ్చిపోయినటువంటి అంశం అధ్యక్ష, చిన్న విషయం కాదు. కాబట్టి దాని చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, మన రాష్ట్రంలో ప్రజలు ఆలోచించే విధానాలు కూడా కేంద్రానికి తెలియజేసే అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నాను, రాజాసింగ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, తప్పకుండా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇదే సిఏఏ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండవచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మా టీఆర్ఎస్కి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మజ్లిస్ పార్టీ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, కాంగ్రెస్ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు. భిన్న అభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యం.